ఇటీవల కరోనాతో లేదా వేరే ఆరోగ్య సమస్యలతో చాలా మంది సినీ సెలబ్రిటీలు మరణిస్తున్నారు వారి మరణం సినీ పరిశ్రమకి తీవ్ర శోకాన్ని మిగులుస్తుంది అన్ని సినీ పరిశ్రమలలోనూ పలువురు ప్రముఖులు ఇటీవల మృత్యువాత పడ్డారు ఇటీవలే ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మరణించారు ఆమె మరణ వార్తని జీర్ణించుకోక బాలీవుడ్ ఫేమస్ సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరి ప్రముఖ బెంగాలీ గాయని సంధ్యా ముఖర్జీ మరణించారు నిన్న ప్రముఖ మలయాళం కమిడియన్ ప్రదీప్ కూడా మరణించారు ఇలా వరుస మరణ వార్తలు సినీ పరిశ్రమలని ఆందోళనకి గురి చేస్తున్నాయి తాజాగా మరో ప్రముఖ నటుడు కన్నడ కళా తపస్వి రాజేష్ కన్నుమూశారు కన్నడ పవర్ స్టార్ పునీత్ మరణంతో ఇప్పటికీ కన్నడ ప్రజలు ఇంకా తేరుకోలేదు అంతలోనే ఒకప్పటి హీరో సీనియర్ నటుడు రాజేష్ ఇవాళ ఉదయం మరణించడంతో కన్నడ సినీ పరిశ్రమ మరోసారి శోకసంద్రంలో మునిగిపోయింది కన్నడలో దాదాపు నూట యాభైకి పైగా సినిమాలో నటించిన ఈయన గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు వారం రోజుల క్రితం హాస్పిటల్లో చేర్పించారు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ పరిస్థితి విషమించడంతో ఫిబ్రవరి పంతొమ్మిది తెల్లవారుజామున రెండు గంటలకు తుది శ్వాస విడిచారు రాజేష్ భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం కర్ణాటక విద్యారణ్యపురలోని ఆయన నివాసానికి తరలించారు ఇవాళ శనివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు ఆయన మృతి పట్ల పలువురు కన్నడ నటీనటులు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు రాజేష్ అసలు పేరు విద్యాసాగర్ వీర సంకల్ప సినిమాతో పంతొమ్మిది వందల అరవై నాలుగులో వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులని తన నటనతో మెప్పించిన ఆయన కన్నడ కళా తపస్వి బిరుదు అందుకున్నారు మొదట్లో హీరోగా చేసి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆయన చివరి సినిమా చేసి సినిమాలకి స్వస్తి చెప్పారు ఎనభై తొమ్మిదేళ్ల వయసులో ఆరోగ్య సమస్యలతో మరణించారు ఈయనకు ఐదుగురు కుమార్తెలు కాగా వారిలో ఒకరైన ఆసారాణి యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా భార్య దీంతో రాజేష్ మరణ విని అర్జున్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది